पश्चिम गोदावरी जिला भीमवरम पट्टणेलवेल श्री 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 मावुळ्ळम्म अम्मवारी 58వ जातर महोत्सवालनु ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ నాయకులు తెలియజేశారు. మావుళ్ళమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 13వ తేదీన మధ్యాహ్నం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే ఫిబ్రవరి 11వ తేదీన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జనవరి 30వ తేదీన ప్రముఖ సినీ నటుడు జడీ చక్రవర్తిని సువర్ణహస్త కంఠాభరణంతో సత్కరిస్తున్నామని, అలాగే రాష్ట్రంలో అనేక కళాకారులతో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రతి ఏడాది మాదిరిగానే 23 పౌరాణిక నాటకాలు, 6 బుర్రకథలు, 6 హరికథలు, 6 సంగీత విభావరి, 6 మ్యూజికల్ నైట్స్, 12 కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నామని, అనంతరం నీరుల్లి కాయగూరల పండ్ల వర్తక సంఘం కమిటీ నాయకుల చేతుల మీదుగా ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. గతంలో పెట్టిన ప్రకారంగా ఉత్సవాలు ఘనంగా కార్యక్రమం చేయాలని, చరణి కానీ ఉత్సవాలు కానీ గతంలో 50 సంవత్సరాలు ఘనంగా చేస్తున్నాం. దాన్ని మెచ్చుకుంటే క్యాంటీ చేయాలని మేము నిర్ణయించిన కార్యక్రమం ఇది. 3 తారీఖు మీ ఉత్సవాలు ప్రారంభం జరుగుతున్నాం. తెలిసి ఈ కరోనా రావడానికి 11 గంటలు అయ్యారు. కార్యక్రమం మేము పెట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమం నుంచి కోవిడ్ నిబంధనల ప్రకారంగా సమయం కొరకు రూపులు మార్చుకుంటూ 30 రోజులు కూడా ఘనంగా చేయాలని మేము అనుకున్నాం. తల్లి చేయించాలి కూడా నాటక పోరాటం పెద్ద మూసి లైట్లు అంటే 9 గంటలకు 1 గంట దాకా మూసి లైట్లు అయింది. 14 6 మూసి లైట్లు 6 హరికథలు 6 బుర్రకథలు మళ్ళీ చిన్న 6 గంటలకి స్టార్ట్ చేసి 14 ఇది కూడా రేపు పోయే ప్రకారంగా మనం చేసి మార్పులు చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు సన్మానం పెట్టుకున్నాం. మనం కొంత ఆయన అనుదాన కారణాలు ఈ సంవత్సరం కూడా 30వ తారీఖుని జడీ చక్రవర్తి గారికి సన్మానం ఏర్పాటు చేశారు. పిల్లలకి వీళ్ళు 315 లక్షలు ఇచ్చారు గవర్నమెంట్ ఎండేమెంట్. అదే 15 లక్షలు ఈ సంవత్సరం మనం సెలెక్ట్ చేశారు. జూన్ 22 ఉదయం 7:25 రామాయణ గోవిందరావు గారు తపల్సే అమ్మవారి కలస్థాపన, మధ్యాహ్నం 1 గంటకి మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారిచే అమ్మవారి భుజ అనంతరం గ్రామోత్సవం ప్రారంభం. 4 గంటలకి భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల గారిచే ఉత్సవ ప్రారంభం జరుగుతుంది. ఈ వార్షిక మహోత్సవాలు జనవరి 13 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 8 వరకు కార్యక్రమం జరుగుతాయి. 9-10 విశ్రాంతి, 11వ తారీఖున అమ్మవారికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ వార్షిక మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండే లైటింగ్ కూడా ఈ సంవత్సరం ముందు వెంకటయ్య గారు కొంచెం బెటర్గా ఏర్పాటు జరిగింది. లైటింగ్ వారు ఎలాగైతే ఇచ్చారు కృష్ణ పదకొండు టైం ఇచ్చారు. మీరు 11 గంటలలోపు మన కార్యక్రమం కూడా పూర్తయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం. మీకు అసలు కొన్ని ప్రోగ్రామ్స్ కొంచెం కుదించి ఇలా కొన్ని తీసేసి మెయిన్ ప్రోగ్రామ్స్ మీకు ఎర్లీగా స్టార్ట్ చేసి ఏదైనా సరే మీకు 11 గంటలలోపు మన ప్రోగ్రామ్స్ క్లోజ్ ఎలా చేస్తున్నాం. చూద్దాం కూడా మీకు ఫిబ్రవరి 8 వరకు కూడా ఏంటంటే ఆకర్షణ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి దానికి అనుగుణంగా మా స్థానిక శాసనసభ్యులు మా ప్రీతమ నాయక ఇంద్రుల గారి ఆదేశాల మేరకు ఆయన సహాయ సహకారంతో ప్రభుత్వంతో ఏమైనా చర్చలు వచ్చినా చర్చించి అంటే విజయం ముందే ముందు ముందు ముందుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం. మీ వంతు సహాయ సహకారం సహకారం అందించాలని చెప్పి పత్రికమో కోరుకుంటూ సాగుతున్నాం.